విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం గ్రామ సర్పంచ్ దొడ్డకృష్ణ కిమిటోరియం కంప్లీట్ అయినది. పల్లె ప్రకృతి వనం రామన్నగూడెం జీపీలో ఇవ్వకుండా కోయగూడ ఎల్లాపూర్ జీపీ దగ్గర ఇవ్వడం జరిగినది. అక్కడికి 3 కిలోమీటర్ల దూరం వెళ్లి రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. సెగ్రిగేషన్ షెడ్ లో తడి పొడి చెత్త వేరు చేయడం జరుగుతుంది. డంపింగ్ యార్డ్ కంప్లీట్ అయినది. ఎవెన్యూ ప్లాంటేషన్ నర్సరీ 11,000 మొక్కలకు ఏర్పాటు చేశాం. శానిటేషన్ వర్క్ చేస్తున్నాము. కచ్చా డ్రైన్లు నీళ్లు నిల్వ లేకుండా క్లీన్ చేస్తున్నాము. కార్యదర్శి ఏ నర్మదా కారోబార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. సోక్ పిట్స్ 300 వచ్చినవి. ఇప్పటికీ కొన్ని కంప్లీట్ అయినవి, మిగతావి ప్రోగ్రెస్ లో ఉన్నవి. మా గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈజీఎస్ పనులు కూడా మొదలు పెట్టాం అని అన్నారు. నా పేరు దొడ్డకృష్ణ, రామన్నగూడెం సర్పంచ్. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పల్లె ప్రకృతి వనాలు కానీ, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్ అన్నీ కూడా దాదాపులో పూర్తి కావచ్చినాయి. అంటే సెగ్రిగేషన్ షెడ్ పూర్తయ్యి 2-3 నెలలకు అవుతుంది. పల్లె ప్రకృతి వనం ఒకటి, సీటీ వనం కూడా పూర్తి చేసిన అక్కడ గేటు పెట్టవలసింది. అయితే పల్లె ప్రకృతి వనమేమో రామన్నగూడెం వల్ల గవర్నమెంట్ భూమి లేదని చెప్పి మాకు పక్కన పప్పాపురం, అంటే కోయవాడ ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ, ఆ విలేజ్లో పప్పాపూర్ గ్రామంలో ఇవ్వడం జరిగినది. మాకు పోవాలంటే కూడా లాంగ్ 3 కిలోమీటర్ దూరాన్ని, అది కూడా ఎంఆర్ఓ కానీ ఎంపీడో కానీ మా ఊళ్ళో చూపెట్టడం నుంచి మొరపెట్టుకున్నా కూడా లేదు, మీకు ఎక్కడ స్థలం చూపిస్తే అక్కడికి పోవాలని చెప్పి అనడం జరిగింది. దాని విషయాలు మేము కూడా అక్కడే చూసి ఆ స్థలం చేసి ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరిగింది. వైకుంఠ ధామాలు కూడా దాదాపు మొత్తం పూర్తి కావచ్చిందంటే ప్లాస్టిక్ బర్నింగ్ ప్లేసులు కానీ మొత్తం ఇంకోటి ఆర్చ్ ఒకటి ప్లాస్టిక్ లెవెల్లో ఉన్నాయి. దాదాపులో ఇంకొక 1 వారం రోజుల్లో కూడా ఇవి పూర్తి అవుతాయి. ఒక 15 రోజులలో నా కలరింగ్ కూడా చేసి ఉపయోగిస్తామని చెప్పి చెప్తున్నాం. మెయిన్ మళ్ళీ ఇంకోటి శానిటైజర్ కూడా రోజు ప్రతిరోజు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా మొక్కలకు వాటరింగ్ అంటే ప్రతి శుక్రవారం కానీ మామూలుగా ఇప్పుడు ఎండలు మొదలుతున్నాయి కాబట్టి 2 రోజులకొకసారి కూడా వాటరింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్న మన ఉల్లే వర్క్లు కానీ అంటే కల వర్క్లు కానీ వాటర్ బాగా ఇబ్బందిగా ఉన్న కాడ డ్రైనేజ్ కలర్ సీసీ కలర్ కూడా చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి పెట్టిన ప్రవేశపెట్టి అంటే ఎల్ఈడి లైట్లు ఇట్లా ఇవన్నీ గ్రామ పంచాయతీకి ఒప్పచెప్పాలి కానీ వేరే ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఒప్పచెప్పి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు సార్ ఎవరు ఊళ్ళో ఉండే అంటే సర్పంచ్నే లైట్లు అడుగుతారు, ఎవరు పెడతారు, మీరే కదా పెట్టేది. ఇప్పుడు ఆ లైట్లు పోయినా అనుకోండి, ఇప్పుడు అక్కడ కాంట్రాక్టర్ దగ్గరికి రాడు. ఇప్పుడు 2 రోజులు సీకట్ ఉంటుంది. ఒకవేళ లైట్ పోతేనే సర్పంచ్ సార్ లైట్ ఎలుగుతలేదు మాకు పెట్టండి అంటే ఇప్పుడు దగ్గరన్నా కాబట్టి పెట్టేస్తున్నాం. ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఒప్పచెప్పేది ఉంటే ఆయన ఎప్పుడో ఫోన్ చేసి ఎప్పుడో స్పందించకుండా ఉండేంటే ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు అడుగుతారు లైట్ మీద సర్పంచ్ అంటే మా కాంట్రాక్టర్ కాదమ్మా మేము కాదు ఇప్పుడు వేరే వాళ్ళకి అప్పు చెప్పిన అంటే వాళ్ళు వినరు. ఎందుకంటే సర్పంచ్ కాబట్టి నీతి బాధ్యత ఉంటుంది కాబట్టి నిన్ను అడుగుతాం కానీ వేరే మాకు సంబంధం లేదు, నువ్వు పెడతా పెట్టావు అని చెప్పి నిలదీసి అడుగుతారు. కానీ ఇదొకటి గవర్నమెంట్ మాత్రం ఇది ఒకటి దయచేసి దాన్ని విరమించుకొని గ్రామ పంచాయతీకి ఒప్పు చెప్పని చెప్పి కోరుతున్నాం. నర్సరీలో నర్సరీ అంటే రామన్నగూడెం విలేజ్కి ఇంతకుముందు గతంలో 5,000 మొక్కలు ఇచ్చేది, ఇప్పుడు 5,000 మొక్కలకి పెంచింది, ఇప్పుడు 10,000 మొక్కలు. దానికి కానీ ఇంక ఆగస్ట్ కూడా ఇంకో 1,000 మొక్కలు అదనంగా కూడా మేము ప్రైమరీ బెడ్ పెట్టి పెంచుతున్నాం అని చెప్పి. సోప్ పిట్స్ ఎంత సోప్ పిట్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందేమో ఎవరి వాళ్ళు తీసుకుంటే చెప్పారు, మళ్ళీ తర్వాత మేము ఒక కాంట్రాక్టర్ను బేసిక్ చేసుకొని ఒప్ప చెప్తామంటే తర్వాత కూడా ఏమన్నారు మీరు కట్ చేయండి కాంట్రాక్టర్ ఒప్ప చెప్పని చెప్పి చెప్పారు. మళ్ళీ ఏం చేసారు ఇప్పుడు అది కట్టుకుంటే బెనిఫిషియరీ అకౌంట్ డబ్బులు పడతాయని చెప్పిన డైరెక్ట్ ఎవరి కాళ్ళు కట్టుకోవడానికి ముందు రావట్లేదు. కాంట్రాక్టర్కి ఒప్ప చెప్పుదామంటే బెనిఫిషియరీ అకౌంట్లో పడితే ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఒక 300 సూపర్స్ ఉంటాయి, 300 మందిని డబ్బులు ఇవ్వాలంటే ఎందుకు రిటర్న్ ఇవ్వలేరు. దాని విషయంలో కొద్దిగా సంగీతంలో పడి దాన్ని కొద్దిగా బ్రేక్ చేసినాం. కాకపోతే కొంతమంది ఊళ్ళే అంటే సర్పంచ్ కానీ బిడ్జ్ కానీ ఒక 3-4 కట్టుకున్నారు, అవి కూడా ఈ త్వరలో పూర్తి చేస్తామని చెప్పి చెప్తారు.
హాస్పిటల్ ఉన్నాడు నిన్ననే చనిపోయాడు. పంపకపోతే దొంగలకు పోయినా సపరేట్ ఇచ్చిన వేసుకొని పోతారు వాళ్ళకి కూలక వాళ్ళకు కూడా స్కేల్ ఇంకొద్దరు పెట్టుకోవాలి ఇంకొద్దరు పెట్టుకొని అది సరిపోతలేరు ఇప్పుడు మళ్ళీ